నిజంగా ఇలాంటి ఒక ప్రెస్ మీట్లో నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఒక స్కూల్ ఇష్యూస్లో చాలా సెన్సిటివ్ అయిన మ్యాటరు, ఎందుకంటే దీంట్లో పిల్లలు ఇన్వాల్వ్ అయినారు. బేసిక్గా మనందరూ పేరెంట్స్ ఇక్కడ. మనందరూ ఇక్కడ పేరెంట్సే. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాము ఇష్యూలో. ఇలాంటి ఒక పాండమిక్ స్టేజ్లో చాలామందిలో వాళ్ళ పనులు పోయి ఇంకోటి హెవీ ప్రెషర్ తోటి 50% శాలరీ 40% శాలరీలో ఇలా వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ పిల్లలకి వాళ్ళు ఎక్కడ ఆగకూడదని చెప్పేసి వాళ్ళ స్కూల్కి వాళ్ళు ఏం అడిగితే సపోర్ట్ చేస్తూ చేసుకుంటుంటే ఈవెన్ దో గవర్నమెంట్ ఎక్కువ ప్రెషరైజ్ పెట్టదు పేరెంట్స్ని, వాళ్ళని జస్ట్ రిక్వెస్ట్ చేయండి ఎంత ఇస్తారో చూడండి, మీరు వచ్చేసి మెయింటైన్ చేయండి, ఒట్టి ఫీజ్ ట్యూషన్ ఫీజ్ మాత్రమే కలెక్ట్ చేయండి అంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇదే మా స్కూల్ ఫీ అంటే మీ కంప్లీట్ అంటే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు అన్నమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా సేమ్ స్కూల్ ఫీ పెట్టుకుంటూ ఇదే మా ట్యూషన్ ఫీ అని చెప్పడం ఎంతవరకు న్యాయం అది? అండ్ లేదండి, నిజంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము వచ్చేసి కట్టుకోలేకపోతున్నాము, నాకు పని పోయింది, లేకపోతే ఇంట్లో మా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోలేకపోతున్నాము, మీరు హోమ్ స్కూల్ ఇది మీరు ఆన్లైన్ క్లాస్ దగ్గర ఇస్తున్నారు, దాంట్లో వచ్చి మీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ టీచర్స్ స్టాఫ్ని మేము అడగట్లేదు, వాళ్ళ శాలరీని మీరు కట్టండి, బట్ ఏది ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లు అండ్ అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ లేదు కదా, వాటిని తగ్గించండి అంటే ఏమాత్రం రెస్పాండ్ చేయకుండా అలాగే వెయిట్ చేస్తూ కూర్చోవడం, ఎవరినో వచ్చి పర్సన్కి వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇండివిజువల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఎమోషన్స్ మీద ఆడుకోవటం, అండ్ మెయిల్స్ పంపిస్తే మెయిల్స్కి ఆన్సర్ చేయకపోవటం చేస్తూ ఒక టైంలో కరెక్ట్గా ఒక ఎగ్జామ్స్ని పెట్టుకుని పిల్లలు తప్పులు లేపేయటం. పేరెంట్స్ పానిక్ అయిపోతున్నారు, ఎక్కడ చెప్పలేకపోతున్నాం, ఏం చేద్దాం సార్, ఏదో ఒకటి గోల్డ్ తాకెట్ పెట్టు, ఏదో ఒకటి చేయి, పక్కన ఇంట్లో అప్పు తీసుకుందాము, కట్టేద్దాం, ఫస్ట్ స్కూల్ ఫినిష్ చేద్దాం అని చెప్పి అలా కట్ట ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? ఇన్ని సంవత్సరాలు పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసే కదా వచ్చారు, మీకు చేసే మేనేజ్మెంట్కి అన్నిటికీ సపోర్ట్గానే కదా ఉండారు, ఎందుకు ఇంత ప్రెషర్ పెడుతున్నారు మీరు వాళ్ళకి? ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? స్కూల్ మేనేజ్మెంట్ చెప్పాను, నేను సీరియస్ చెప్పాను, మౌంట్ లిటాస్ దీ స్కూల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళదైతే ఇప్పటికీ మా పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ త్రూ చేస్తారు, అందరికీ యాక్సెస్ ఇచ్చేసారు, ఎవరంతా వచ్చేసి బుక్స్ తీసుకొని రాలేదో ఎల్లకొట్టి అంటే నువ్వు ఫీజు కట్టకపోతే నేను ఇవ్వను అని చెప్పిన వాళ్ళు మీ ఫోన్ చేసి మీరు వచ్చి మీ బుక్స్ తీసుకొని నిలండి అని చెప్పిన రోజు వచ్చింది, ఎందుకంటే బయటికి ధైర్యం వచ్చి మాట్లాడం కాబట్టి. చాలామంది సిగ్గుపడుతూ ఇది మనం మాట్లాడలేకపోతే ఇది మన ఫీజ్ కట్టలేని అనే ఇది కాదండి, మనం ఏం ఫీజ్ అవసరం లేదు, మనకి మన హక్కు ఏంటి ఇక్కడ ఎడ్యుకేషను తర్వాత వచ్చేసి హెల్త్, దీంట్లో ఎందుకు మనం కష్టపడాలంట? వీళ్ళ చేతిలో ఎందుకు మనం వచ్చేసి ఎందుకు తొక్కుతుంటే ఎందుకు మీరు కిందకి వెళ్ళిపోతున్నారు? ప్రతి పేరెంట్ చెప్తున్నాను, మౌంట్ లిటరసీ స్కూల్లో మేము వాయిస్ అవుట్ రేస్ చేసిన తర్వాత ప్రతి స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ వచ్చేసింది, బుక్స్ ఇచ్చేసారు, ప్రాబ్లం లేదు, మిగతాది వాళ్ళు మమ్మల్ని వచ్చేసి పర్సనల్గా ఏదో మిగతా పేరెంట్స్కి అంతా మెయిల్ చేసి మమ్మల్ని ఏదో మేము మీడియా డ్రామా చేస్తున్నాం అనేది చెప్పారు, దాన్ని మేము అడ్వకేట్ ద్వారా మేము పర్సనల్గా మా లీగల్కి వెళ్తున్నాం అనమాట, అది పక్కన పెడతాం. ఇక్కడ హెచ్ఎస్పిసి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్ తోటి మాట్లాడాను నేను, ఒక్క స్కూల్ కాదు అన్ని స్కూల్స్ ఇలాగ చేస్తాను, మ్యాక్సిమం అన్ని స్కూల్స్ అందరూ మీరేంటి సిండికేట్ అయ్యారా, మీ ప్యాటర్న్ అంతా ఒకేలాగా ఉందే, ప్రెషరైజ్ పెట్టడం ఇన్ కేసు వచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఇమీడియట్గా వచ్చేసి మీరు ఫ్రంట్ ఆఫీస్ ద్వారా వచ్చేసి చెప్పేయటం, తర్వాత వచ్చి ఇమీడియట్గా పిల్లలు లేపేయటం, ఫీజు కడితే ఇమీడియట్గా వచ్చేసి యాక్సెస్ దొరికిపోతుంది, అడిగితే టెక్నికల్ ప్రాబ్లం, ఏంటది మీరు డ్రామాలు ఆడుతున్నారు? నిజంగా చెప్తున్నాను, బాగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను, ప్రతి పేరెంట్ని సపోర్ట్ చేయబోతున్నాను,
స్టేట్ మొత్తం ప్రతి పేరెంట్స్ నేను సపోర్ట్ చేయబోతున్నాను. ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, నాకు పని లేదు, ఇదే నాకు పని. మీ స్కూల్ ముందు వచ్చి నుంచుంటాను. ఇక్కడ మీదట మీరు మాత్రం ఇలా ప్రెషరైజ్ చేసి నాకు తెలిసిందంటే ఈ అసోసియేషన్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళ ద్వారా మీ ముందు వచ్చి నుంచుంటాను. ప్లీజ్ పేరెంట్స్, మేనేజ్మెంట్, టీచర్స్, నేను దీంట్లో మాట్లాడట్లే, పేరెంట్స్, మేనేజ్మెంట్, మీరు జస్ట్ వాళ్ళని దే ఆర్ ద పే మాస్టర్స్, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. మర్యాద లేకుండా మాట్లాడద్దు, ఇన్సల్ట్ చేయొద్దు వాళ్ళని, వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవద్దు. ప్లీజ్ వాళ్ళు మీ పార్ట్నర్స్ లాగా కలుపుకొని వాళ్ళని మీరు సెటిల్ చేసుకోండి. కుదిరితే మీకు మహా అయితే 20% లేకపోతే 15% వచ్చేసి పేరెంట్స్ ఇబ్బందులు ఉంటారేమో నాకు తెలిసి, వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.